చిత్తూరు జిల్లా రామసముద్రం గ్రామంలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జి కవితమ్మ గెలుపొందారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవుడిగుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాగైతే మనం ప్రపంచ విషయంలో కష్టపడి కవితమ్మ గారిని ఎలా గెలిపించుకున్నామో ముందర కూడా రాబో ఎన్నికలు ఎంపీటీసీ కానీ జెపీటీసీ కానీ ఇంకా ఏ ఎన్నికలైనా ఇలాగే అందరూ సమిష్టిగా కృషి చేసి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా దానికి తీరుస్తాం. నాకు పార్టీ లేదు నాకు పర్సనల్గా అయితే ఈ వచ్చిన వాళ్ళంతా గ్రామంగా వచ్చినారు. మనకు అభివృద్ధి కావాలా, అన్నిటితో సహకారం చేస్తాము. అట్లే డెమోక్రాట్ లో సంతాన్ పేరు వద్ద ఇద్దు కావాలంటే వారి ఇంటికి పోయి కూడా నేను అడుగుతా పంచాయత ఊరికి ఆ టైం నేను లో ఇంత పెద్ద గురువు బాధ్యతలు నా మీద పెట్టినందుకు ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు ఓట్లు వేయించిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు హృదయపూర్వక వందనాలు. ఈ అందరూ మా కష్టాన్ని తెలుసుకొని ఆ ఫలితంగా మాకు అందరికీ మా వదిన గారు అని కవిత గారికి సర్పంచ్ పదవి అలంకరించినందుకు ప్రతి ఒక్కరికి చేసి పేరు పేరిన ధన్యవాదాలు. మేము ఇలాగే సాయసరిలా కష్టపడి ఇక ముందు గ్రామాభివృద్ధికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేపట్టి ప్రజల మనసులో చేరుకుంటాం. ధన్యవాదాలు.